బ్యాన్ బిగ్ బాస్ ఈ బిగ్ బాస్ వల్ల ఎవరికి ప్రయోజనం ఓ తెగ సెలబ్రిటీని అందరినీ ఒకటే దగ్గర పెట్టుకొని బిల్డప్ ఇవ్వడం తప్ప చేసేది ఏం లేదు ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఈ బిగ్ బాస్ వల్ల ఏమన్నా కొంచెమైనా యూజ్ ఉందో చెప్పండి ఆ బిగ్ బాస్ ఎవరో నాకు అనిపిస్తేనే ఆ బిగ్ బాస్నే ప్రశ్నలు వేస్తా కనిపించకుండా తప్పించుకుంటున్నావు బిగ్ బాస్ లేకపోతే నేను నిజంగా ఘోరంగా అంటే ఘోరంగా ఆడుకునేవాడిని నిజంగా నా పేరు సూరన్న దమ్ముంటే కనిపించి మాట్లాడు కనిపించకుండా మాట్లాడడం కాదు తెలంగాణ ప్రభుత్వానికి నేను నిజంగా కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉంటే ఎందుకు ఈ బిగ్ బాస్ షోలకు పర్మిషన్ ఇస్తుంది ఎవరి వల్ల దీనికి యూజ్ ఉందా చెప్పండి తొంభై రోజులు వాళ్ళందరిని ఒకటి దగ్గర పెట్టుకోవాలి వా వాళ్ళు ఏం చేస్తానో మేము చూడాలి వాళ్ళు ఏమేమి పనులు చేస్తాలో వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటాలో వాళ్ళ బిహేవియర్ ఏంటి వాళ్ళ ప్రవర్తన ఏంటి వాళ్ళ పరివర్తన ఏంటి అన్నీ మనం చూడాలి చూసి నేనేం నేర్చుకోవాలి నువ్వేం నేర్పిస్తున్నావు సమాజానికి వాళ్ళ గేమ్స్ మేము చూడాలి అస్సలు నేను బిగ్ బాస్ చూడను కానీ చూసే వాళ్ళకు కూడా కొంచెం దిమాక్ ఉందో లేదు నాకు తెలియదు కానీ ఏంటి ప్రయోజనం బిగ్ బాస్ వల్ల ఏంటి ప్రయోజనం అంటే నిజంగా చెప్తున్నా ఇప్పుడు మనకు కనిపిస్తున్న దొంగ దొంగ నీచ నికృష్టపు రాజకీయ నాయకులందరినీ కాంగ్రెస్ వాళ్ళను కావచ్చు బీజేపీ వాళ్ళను టీఆర్ఎస్ వాళ్ళను ఇంకా ఎవరైతే ఉన్నారో ఏ పార్టీ ఆ పార్టీలందరినీ ఒక తొంభై రోజులు కాదు ఒక ఇరవై రోజులు ఒకటే దగ్గర చేర్చండి చేర్చేసి సమస్యల పట్ల డిస్కస్ చేయండి ఇగో ఇలాంటి పనులు చేయాలి దమ్ముంటే బిగ్ బాస్ ఇలాంటి వాటికి పర్మిషన్ ఇవ్వాలి అలాంటి చేసే దమ్ము ప్రభుత్వానికి లేదు చేయదు కూడా ఎందుకంటే వాళ్ళు లోన లో పైన పటపట అందరు వాళ్ళది వాళ్ళే దొంగ దొంగ కాబట్టి ఈ బిగ్ బాస్ అని వాళ్ళు బట్టలు తీసుకు వాళ్ళు బట్టలు ఇప్పడం మనం చూడాలి బనాన్ల మీద ఉన్న మనం చూడాలి వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏం వండుకుంటాను ఎందుకు అయ్యా ఈ వంట కార్యక్రమాలు ఎందుకు వాళ్ళ యొక్క సొల్లు ఖబుర్లు మాకు అర్థం కాదు ఎందుకు చూస్తే మాకు ఏమవుతుంది ఏమన్నా అర్థం అవును వాళ్ళ ఫ్యాన్ నువ్వు అయితే ఏంటి సోభాట్ బిగ్ బాస్ ఫ్యాన్ వా బిగ్ బాస్ పోరా నువ్వు ఫ్యాన్ అనుకో లేకుంటే అందులో నటించే నువ్వు కొందరు ఫ్యాన్ అనుకో ఏంటి ప్రా ఏంటి ప్రయోజనం ఏంటి దానివల్ల ప్రయోజనం ఏంటి అంటున్నాయి నిజంగా బిగ్ బాస్ చూసే ప్రజలకు కావచ్చు నేను ప్రశ్న చేస్తాను మీరు బిగ్ బాస్ని చూసినంత బిగ్ బాస్ని చూసిన నిజంగా అదే సీరియస్నెస్ కనుక సమాజంలో మీకు కనిపిస్తున్న సమస్యల పట్ల చూడండి నిజంగా నీ జీవితమే మారుతుంది ఓపెన్ ఛాలెంజ్ సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రతిదీ సమస్య నీ కళ్ళతో కనిపించే ప్రతిదీ కూడా ఒక సమస్య అనుకో ఆ సమస్యను అంత సీరియస్ చూడదు ఎక్కడి నుంచి పుట్టింది ఎందుకు పుట్టింది సమస్య ఈ సమస్య కారకులు ఎవరు ఎందుకు ఉద్యోగాలు అసలు లేవు కారకులు ఎవరు ఎందుకు ఉపాధి దొరకలేదు కారకులు ఎవరు ఎందుకు పేదరికం పెరుగుతుంది కారకులు ఎవరు మనం ఏం చేస్తున్నాం మనం ఏం చేయాలి మన టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది బాగా ఆలోచించండి ఈ బిగ్ బాస్ని తిప్పి తిప్పి వాడు చూపిస్తే నువ్వు తిప్పి తిప్పిని కళ్ళను అటు ఆర్పకుండా చూడడం కాదు ఏమస్తుంది వాట్ ఈజ్ ద యూజ్ దానిగా సెలబ్రిటీ వెళ్ళడం ఇవన్నీ ఏంది పిచ్చి పిచ్చి డ్రామా అనుకుంటాం మీరు అర్థం కాదు ఏమస్తుంది బిగ్ బాస్ షో చేస్తే నటించేవారు నిజంగా బిగ్ బాస్ షోలో వెళ్ళేవారు నిజంగా వాళ్ళు వాళ్ళ డబ్బు కాశపడి వెళ్తారో మళ్ళీ మరింత సెలబ్రిటీ కాలంలో వెళ్తున్నారో తెలియదు కానీ వారు వెళ్తాను వాళ్ళకి ఇంకా మిస్ కాల్ ఇవ్వాలంట ఎందుకు మిస్ కావాలి ఇవ్వాలి మనం వాళ్ళకి వెళ్తే మాకేమైనా డబ్బులు ఇస్తాను అకౌంట్లో ఏమైనా మా కుటుంబాన్ని వాడు పోషిస్తున్నాడా బిగ్ బాస్ అట బిగ్ బాస్ ఇక్కడ ఎవరికి ఎవరు బాస్ కాదు అర్థమైంది ఎవరికి ఎవరు బాస్ కాదు అందరు రాజులే వాళ్ళు దాంట్లో వెళ్ళాలి ఆ రూమ్లలో ఏం చేస్తానో నేను చూడాలి ఈ బిగ్ బాస్ షో వల్ల ఏం ప్రయోజనం లేదు దయచేసి గవర్నమెంట్ ఇంకెప్పుడు ఇలాంటి వాడికి పర్మిషన్ ఇవ్వకండి ఇలాంటి వాడికి పర్మిషన్ ఇచ్చి నిజంగా పెద్ద తప్పు పని చేస్తారు కొందరు మీరు పర్మిషన్ ఇవ్వబట్టే దాని దానికి మీకు ఛానళ్లకు డబ్బులు వస్తున్నాయి ఇంకా ప్లస్ వాళ్ళు సెలబ్రిటీ అవుతున్నారు తప్ప పేద ప్రజలకు ఒరిగేది ఏం లేదు దయచేసి బ్యాన్ చేయండి ఇలాంటి ప్రోగ్రామ్స్ మీకు దమ్ము ధైర్యం ఉంటే కనుక పేదరికం పైన పైన ఉపాధి పైన ఉద్యోగాలపైన నీ నీళ్ళు నీళ్లపైన నిధులపైన ఆరోగ్య కేంద్రాలపైన లేకుంటే విద్య పైన వైద్యం పైన ఇలాంటి వాటిపైన ఒక రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొందరిని బీజేపీ వాళ్ళని కొందరిని టీఆర్ఎస్ వాళ్ళని కొందరిని అందరినీ కూర్చోబెట్టి బిగ్ బాస్ షోలో ఎట్లా చేస్తారో అలాంటి పెద్ద రూమ్ ఇచ్చేసి దాంట్లో ఒక పది రోజులు పెట్టు దాని ఒక రైతుని పెట్టు ఒక నిరుద్యోగిని పెట్టు చదువుకోని వ్యక్తిని పెట్టు చదువుకున్న వ్యక్తిని పెట్టు ఒక ప్రొఫెసర్ని పెట్టు ఒక లాయర్ని పెట్టు ఒక పోలీస్ అధికారిని పెట్టు అందరినీ పెట్టండి వాళ్ళు పది రోజులు వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటారు చూడండి అది పబ్లిష్ దమ్ము దమ్ముంటే అట్లా చేసే దమ్ము ధైర్యం లేక కానీ ఆ పిచ్చి పిచ్చి షోలు అంటే బిగ్ బాస్ అట ఇమ్మీడియట్లీ బ్యాన్ చేయాలి బిగ్ బాస్ని ఈ బిగ్ బాస్ వల్ల నిజంగా ప్రయోజనం లేదు దమ్ము ధైర్యం ఉంటే గిరాంటి పూలం చేయండి అవేర్నెస్ కార్యక్రమాలు చేయండి అవేర్నెస్ కార్యక్రమాలు చేయగండి ఏదో ఇష్టం వాళ్ళ రూమ్లలో ఏం చేస్తానో మేము అది చూడాలి నేను దయచేసి చెప్పేది వినండి నేనే చూడను చూసేవారు కూడా కొంచెం జ్ఞానంతో ఆలోచన మీరు కూడా చూడకండి చూస్తే ఏం రాదు టైం వేస్ట్ డాటా వేస్ట్ ప్లస్ ఆ యొక్క టైం నువ్వు బిగ్ బాస్ని చూసే టైమే కనుక నీ సమస్యలు పట్ల కానీ నీ చుట్టూ ఉన్న ఇంటి ఇంటి వాళ్ళకి కానీ సమయం కేటాయిస్తే ఎంతో అంటే అంత చోర బాగుపడతాను ఇగో నేను పల్లె పల్లెకు పాయత్ర చేస్తున్నా పల్లె పల్లెకు చూడాలని ఎంతో కష్టపడుతున్నాను నేను గొప్పలు చెప్పుకోవట్లే నేను ఎవరికి భజన చేయట్లే ఏ పార్టీ వ్యక్తిని కాదు నేను నేను చేస్తున్నా కాబట్టి దయచేసి మీరు వీలు ఉంటే సపోర్ట్ చేయని చెప్తున్నా నాకు సపోర్ట్ చేయకుండా పర్లేదు వీళ్ళని చెత్త చెత్త పనికి మళ్ళీ చూ టైం వేస్ట్ చేసుకోకండి प्लीज़ सर जय तेलंगाना जय भीम